సుఖేందర్ రెడ్డి మంత్రి కావాలన్న తన కల నెరవేర్చుకోలేకపోయారా? టీఆర్ఎస్ పార్టీపై గంపెడ ఆశలు పెట్టుకున్న రెండు సార్లు హ్యాండ్ ఇచ్చారా? కుమారుడి రూపంలో తన కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? వారసుడి అరంగేట్రాన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారా? అధిష్టానంతో ఇప్పటికీ అంతా మాట్లాడేసుకున్నారా? కొడుకుని ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారా లేక ఎంపీగానా? గుత్తా కుమారుడు వస్తే ఆయా సెగ్మెంట్లలోని ఆశావాహుల సంగతి ఏంటి? సీనియర్లు జూనియర్కు సహకరించే పరిస్థితి ఉందా? గుత్తా మార్కు రాజకీయం వెనుక ఓపెన్ సీక్రెట్ ఏంటి? గుత్తా సుఖేందర్ రెడ్డిలో మిగిలిపోయిన కోరిక, కుమారుడి రూపంలో తీర్చుకునే ప్రయత్నం, వారసుడి అరంగేట్రం కోసం పక్కా ప్లాన్, ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ కోసం పావులు, ఆయా సెగ్మెంట్లోని ఆశావాహుల పరిస్థితి ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేరున్న రాజకీయ నాయకుల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకరు. దాదాపు 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉంటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎదిగారు. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వివాదరహితుడిగా ఈయనకు పేరుంది. రాజకీయ ప్రస్థానం కమ్యూనిస్టు పార్టీతో ప్రారంభం కాగా తర్వాత టీడీపీ జెండా ఎత్తుకున్నారు. తెలుగుదేశం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నల్గొండ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2016 సంవత్సరంలో నల్గొండ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్న సమయంలోనే గులాబీ కండువా కప్పుకొని కారెక్కేశారు. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాక శాసనమండలి సభ్యుడిగా అవకాశం దక్కింది. ఆ సమయంలో కేబినెట్ విస్తరణ జరిగితే మంత్రి పదవి దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అది సాకారం కాలేదు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈయనకు మొండి చేయ ఎదురైంది. ఎమ్మెల్సీ పదవి ముగియడంతో తర్వాత అదే పదవిని సీఎం కేసీఆర్ రెన్యువల్ చేశారు. కేసీఆర్ సూచనల ప్రకారం తిరిగి శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి గతంలో టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇలా ఇప్పటి వరకు ఈయన ఎమ్మెల్యే కాలేదు, మంత్రి పదవి దక్కలేదు. తన కోరికలను కుమారుడు అమిత్ రెడ్డి రూపంలో తీర్చుకోవాలని భావిస్తున్నారు సుఖేందర్ రెడ్డి. తాను అనుభవించలేని పదవులను కుమారుడి ద్వారా దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. గుత్తా కుమారుడు అమిత్ రెడ్డి 2 సంవత్సరాలుగా స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కరోనా కష్టకాలంలో తాతగారైన గుత్తా వెంకటరెడ్డి పేరు మీద స్వచ్ఛంద సంస్థ ఓపెన్ చేశారు. ట్రస్ట్ పేరు మీద పేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా పోలీస్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. తనయుడు గుత్తా అమిత్ రెడ్డి రాజకీయ అరంగేట్రం తప్పకుండా ఉంటుందంటూ పలు సందర్భాల్లో సుఖేందర్ రెడ్డి చెబుతూనే ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఏ ప్రాంతం నుంచి గుత్తా అమిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తారు? అసెంబ్లీనా లేదంటే పార్లమెంటా అనే చర్చ గుత్తా అభిమానుల్లో జోరుగా సాగుతోంది. అమిత్ రాజకీయాన్ని సుఖేందర్ రెడ్డి పక్కాగా ప్లాన్ చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దగ్గర, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర తనయుడు రాజకీయ భవితవ్యానికి సంబంధించి పలుమార్లు చర్చించారని తెలుస్తోంది. మొదటగా నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి అమిత్ రెడ్డిని బరిలోకి దించాలనే ఆలోచన సుఖేందర్ రెడ్డికి ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఎంపీగా ఇదే స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. దీంతో నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సుఖేందర్ రెడ్డికి సన్నిహితులు, క్యాడర్ ఉంది. వారితో పరిచయాలను ఇంకా కొనసాగిస్తూనే వస్తున్నారు. అలా కాదని అదృష్టం వరిస్తే నల్గొండ, మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి కొడుకుని పోటీ చేయించడానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు సుఖేందర్ రెడ్డి. గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాక రైతు బంధు సమితి చైర్మన్ గా పనిచేశారు.
తర్వాత శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇంకా 5 ఏళ్ల పాటు ఈ పదవిలోనే కొనసాగుతారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లేదంటే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా కొడుకు అమిత్ రెడ్డితో రాజకీయ అరంగేట్రం చేయించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు సుఖేందర్ రెడ్డి. తాను పదవిలో ఉండగానే కొడుకు పొలిటికల్ లైఫ్ ని ట్రాక్ లో పెట్టాలని చూస్తున్నారని తెలుస్తోంది.